హలో ఆల్ నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ యువర్ మోస్ట్ ఫేవరెట్ ఛానల్ మోస్ట్లీ తెలుగు స్టార్ హీరోయిన్ త్వరలోనే సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే తెలుగుతో పాటుగా అన్ని భాషల్లో కూడా సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలనే ఉద్దేశంతో కాస్త అగ్రెసివ్ గా ప్రమోషన్ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారన్నమాట ఈ టీం కాస్త ఇటీవలే ఒక ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా సమంత చేసిన వ్యాఖ్యలు కాస్త వైరల్ అయ్యాయి నాగ చైతన్యతో విడాకుల విషయమై సమంత మొట్టమొదటిసారిగా రీసెంట్ గానే నోరు విప్పడం జరిగింది ఆ సందర్భంలో సమంత మాట్లాడుతూ వైవాహిక బంధం విషయంలో తాను నూటికి నూరు శాతం చేయాల్సింది చేశాను ఒక భార్యగా ఎలా ఉండాలో అలానే ఉండేందుకు చాలా ప్రయత్నించాను కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు అయితే సమంత తరపున ఎలాంటి తప్పు లేదు అన్నట్లుగా సమంత వ్యాఖ్యలైతే చేసిందనమాట ఆమె చేసిన కామెంట్స్ తో మొత్తం తప్పు నాగచైతన్యదే అనే అభిప్రాయం కొంతమందిలో వ్యక్తమవుతుంది ఇప్పుడు ఇదే వ్యవహారం అక్కినేని అభిమానులకు కోపాన్ని తెప్పించేస్తుంది దాంతో వారు సోషల్ మీడియా వేదిక ద్వారా సమంత పై విమర్శలైతే గుప్పిస్తున్నారు సాకులం సినిమా ప్రమోషన్స్ కోసం నాగచైతన్యను అవమానించినట్లు మాట్లాడింది అని సమంత పై వరుసగా ట్రోల్స్ చేస్తున్నారు ఇన్నాళ్లు విడాకుల గురించి ఏం మాట్లాడని సమంత సాకుంతలం సినిమా విడుదల సందర్భంగా మాట్లాడడం చూస్తుంటే ఆమె ఖచ్చితంగా సినిమాకి హైప్ రావాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఆ విధంగా కామెంట్స్ చేసిందని అక్కినేని ఫ్యాన్స్ అయితే ఆరోపిస్తున్నారు నిజానికి సమంత కామెంట్స్ చేసిన తర్వాత సాకుంతలం సినిమా గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారని సోషల్ మీడియా టాక్ నడుస్తుంది అందుకనే అక్కినేని ఫ్యాన్స్ అయితే ఈ విధంగా ఆరోపిస్తున్నారు మరి దీనికి గాను సమంత ఏమని సమాధానం ఇస్తుందో చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి